భారతదేశంలో ప్రధానమైన నదుల్లో కావేరి ఒకటి హిందువులు ఈ నదిని పవిత్ర నదుల్లో ఒకటిగా భావిస్తారు బ్రహ్మగిరి కొండల్లో ఉన్న ఈ నది జన్మస్థానం తల ఒక సుప్రసిద్ధ యాత్రా స్థలంగా ప్రసిద్ధిగాంచింది కావేరి దక్షిణ భారతదేశంలోని ప్రముఖమైన నది ఇది కర్ణాటకలోని బ్రహ్మగిరి పర్వతాల్లో పుట్టి బంగాళాఖాతం దిశగా ప్రవహిస్తుంది ఈ నది కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో ఆగ్నేయ దిశగా ప్రయాణిస్తుంది ఈ నదికి పవిత్రమైన నదిగా పేరు కావేరి నది జలాలతో ఏర్పడే శివ సముద్రం జలపాతాలు దేశంలోనే రెండవ అతిపెద్ద జలపాతాలుగా పేరు పొందాయి పచ్చటి ప్రకృతి జలపాతాలు వన్యమృగాలు పక్షులు మూలికా వృక్షాలకు నిలయంగా పేరు పొందింది కూర్గ్ దీనిని అధికారికంగా కోడుగు అని పిలుస్తారు స్కాట్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన కూర్గ్ సముద్ర మట్టానికి సుమారు నాలుగు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది దీన్ని కర్ణాటక కాశ్మీర్ అని కూడా పిలుస్తారు చుట్టూ ఎత్తైన కొండలు లోయలు జలపాతాలు సెలయేర్లు కనువిందు చేస్తాయి విస్తరించిన కాఫీ తోటలు శిఖరాల నుండి జాలువారే జలపాతాల వల్ల దీనికి ఈ పేరు వచ్చింది కర్ణాటకలోని కొడుగు జిల్లా నుంచి కేరళలోని వాయనాడు జిల్లా వరకు విస్తరించిన కనుమలను బ్రహ్మగిరి కొండలుగా పిలుస్తారు ఉత్తర కనుమల్లో భాగంగా ఉన్న ఈ పర్వతాలు విభిన్నమైన వన్యప్రాణులకు దట్టమైన అడవులకు నిలవు కావేరీ నది ఒక వెయ్యి రెండు వందల డెబ్భై ఆరు మీటర్ల ఎత్తులో ఉన్న బ్రహ్మగిరి తల కావేరీ వద్ద జన్మించింది కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఏడు వందల యాభై ఆరు కిలోమీటర్లు ప్రయాణించి తమిళనాడులోని పంపూర్హారు వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది కావేరీలోని ప్రతి నీటిబొట్టు సాగునీరు తాగునీరు అందించడంతో పాటు రెండు రాష్ట్రాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కారణమవుతుంది బ్రహ్మగిరి కొండ మీద ఉన్న ఈ ప్రదేశం కావేరి జన్మస్థలంగా ప్రాచుర్యం చెందింది ఇక్కడ మహానదిలో మాదిరిగానే నంది నోట్లో నుంచి సన్నటి దారగా నీళ్లు పడి కింద ఉన్న తటాకంలోకి వెళ్తున్నాయి అదే కావేరీ నదిగా ప్రారంభమవుతుంది ఇక ఆ తటాకం నుంచి నీళ్లు భూమి లోపలికి ప్రవహించి కొంత దూరం తర్వాత కావేరీ నది రూపంలో పైకి వచ్చాయని చెబుతారు ఈ నీటిలో మూడుసార్లు మునిగితే అర్ధాయుషు పోయి సంపూర్ణ దీర్ఘాయుషు లభిస్తుందని ఈ ఆలయ పురాణం చెబుతుంది ఈ కొండకి ఓ పక్కంతా కేరళ మరోవైపు కర్ణాటక అందంగా కనువిందు చేస్తాయి ఆ తటాకంలోనే కొందరు స్నానాలు చేస్తూ ఉంటారు నీళ్లు చల్లచెల్లగా ఉంటాయి గుడి దాటుకొని మెట్లెక్కి పైకి వెళితే అక్కడ చివుడి గుడి వినాయకుడి గుడి ఉన్నాయి అందులో వేండితో చేసిన విగ్రహాలు మెరుస్తూ కనిపిస్తాయి దీనికి ఎడమ వైపున ఓ పెద్ద కొండ ఉంది మెట్లెక్కి ఆ కొండపై నుంచి చూస్తే అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది ఈ కుండకి ఓ పక్కంతా కేరళ మరోవైపు కర్ణాటక అందంగా కనువిందు చేస్తాయి పచ్చని అడవులు చెట్లు వన్యప్రాణులతో భూలోక స్వర్గంగా పిలువబడుతున్న బ్రహ్మగిరి కొండలు ట్రెక్కింగ్కి ఎంతో అనువైన ప్రాంతం ముఖ్యంగా వైల్డ్ లైఫ్ నేచర్ లవర్స్ ఖచ్చితంగా చూసి తీరాల్సిన ప్రదేశం ఇక్కడి భాగమండల ప్రదేశంలో కావేరి కనకే మరియు సుజోతి అనే మూడు నదులు కలుస్తాయి తల కావేరి నుండి భాగమండల ఎనిమిది కిలోమీటర్ల దూరంలో సమీపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి అలాగే గణపతి స్వామి విష్ణు దేవాలయాలు కలవు వార్షిక జాతర ప్రతి ఏటా అక్టోబర్ లేదా నవంబర్ మాసాలలో జరుగుతుంది ఆ సమయంలో నది ప్రవాహం వెలువలా చూసేందుకు యాత్రికులు అధిక సంఖ్యలో వస్తారు దేవాలయాలలో వేలాది దీపాలు వెలిగిస్తారు కావేరీ జన్మస్థానమైనటువంటి తల కావేరిలో కావేరీ మాత ఆలయం ఉంది తల సంక్రమణం రోజున ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తారు లక్షలాది మంది భక్తులు కావేరి మాతను దర్శించి చరితార్థులవుతారు ఇక్కడ వెలిసిన విశ్వనాథ ఆలయంలో పార్వతీ సహిత పరమశివుడు తమ కుటుంబంతో భక్తులను అనుగ్రహిస్తారు భగమండలంలో అగస్యుడు తపస్సు చేసి సుబ్రహ్మణ్యుణ్ణి సాక్షాత్కరించుకున్నాడు అగస్యుడు ఇక్కడ పార్వతీ పరమేశ్వరులకు విష్ణుమూర్తికి గణపతి స్కందులకు ఈ ఆలయ సముదాయాల్లో ఉండే అక్షయ పాత్రలోని ధాన్యం విత్తులను తమ విత్తులతో చల్లితే వరి పంట పుష్కలంగా ఉంటుందని కర్షకుల నమ్మకం మరి ఈ బ్రహ్మగిరి ఆలయానికి ఎలా చేరుకోవాలి మైసూర్ ఎయిర్పోర్ట్ నుంచి నూట ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే మైసూర్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడి నుంచి క్యాబ్ తీసుకుని బ్రహ్మగిరి చేరుకోవచ్చు రైల్లో వెళ్లాలన్నా మైసూర్ రైల్వే స్టేషన్లో దిగాల్సిందే రోడ్డు మార్గంలో బ్రహ్మగిరి వెళ్ళటం ఉత్తమమైన పని దారి పొడవున ప్రకృతిని ఆస్వాదిస్తూ సాగే ప్రయాణం ఖచ్చితంగా మధురానుభూతులను మిగులుస్తుంది అందుకే చాలామంది మైసూరు నుంచి నేరుగా కారులో వెళ్ళటానికి ఇష్టపడతారు అదేవిధంగా ట్రెక్కింగ్ చేయాలనుకునే వారు ముందుగా శ్రీ మంగళ గ్రామంలోని రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అందుకోసం ఒకరికి రెండు వందల ఐదు రూపాయల వరకు తీసుకుంటారు నచ్చితే లైక్ పెట్టండి ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన కనిపిస్తున్న గంట సింపుల్ నొక్కరనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి